స్పెషల్ చికెన్ కర్రీ. ఆహా, చికెన్ మాత్రం చాలా అద్భుతంగా. సో లేట్గా అయినా లేటెస్ట్గా తెలిసిన విషయం ఏంటంటే ఇక్కడ చుట్టుపక్కల అంతా అడవి పందులు ఉన్నాయన్నమాట. సో మీకు బ్యాక్గ్రౌండ్లో నాయిస్ వినిపిస్తుందా? ఆ సౌండ్స్ ఏంటంటే పందులని తరమడానికి అదొక ఎక్విప్మెంట్ పెట్టారు. అండ్ ఈ చుట్టుపక్కల మేము ఉన్న చుట్టుపక్కల కూడా అంతా సమ్ సోలార్ కరెంట్ పెట్టిండనమాట. నైట్ టైంలో ఏదైనా వాష్రూమ్ ఇట్లా పోతే ఇప్పుడు ఎలా ఉంది? ఎందుకు మేస్టారు మాటమేటిక్ అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు, ఇంటికి వెళ్ళి చూసుకోవాలి. అండ్ అర్ధరాత్రి 11 బార్బిక్యూ రెడీ అవుతుంది. వి ఎంజాయింగ్ బార్బిక్యూ. ఎంత బాగుంది. సో ఇదంతా మొక్కజొన్న. ఇది ఇప్పుడు మనము ఎక్కడున్నాం తెలుసా? అయినా అండ్ ఇది వచ్చి ఉల్లి పురక. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు ప్రతాప్ అండ్ మీరు చూస్తున్నారు ఆఖరి ఫ్యామిలీ ఛానల్. సో ఈరోజు ఈ స్పాట్లో నేను క్యాంపింగ్ చేయబోతున్నాను అండ్ నైట్ మొత్తం ఇక్కడే స్టే. అండ్ ఈ స్టే ఎలా అవుతుందో మీరు కూడా నాతో పాటు ఎంజాయ్ చేసేయండి. ఎస్, సో మొత్తానికి మా టెంట్ పిచ్చింగ్ అయితే అయిపోయింది అండ్ చూద్దాం. ఇన్ అవర్ హియర్ దిస్ ఈజ్ అవర్ టెంట్ అండ్ చికెన్ మ్యారినేట్ చేస్తున్నాం. బార్బిక్యూ చికెన్ జీరా పౌడర్, కారం, ఉప్పు. చికెన్ మసాలా
ఏంటంటే కొన్ని సామాన్లు మర్చిపోయాము. సో ఇప్పుడు మళ్ళీ ఏంటంటే దగ్గరలో ఉన్న చిన్న ఊరు పేరు ఏంటి? పుల్మామిడి అని ఊరి దగ్గరికి వెళ్ళేసి చిన్న చిన్న మనకు కావాల్సిన ఐటమ్స్ అక్కడ పర్చేజ్ చేయడానికి వెళ్తున్నాను నేను. మళ్ళీ బట్టీ పడేసి. సో ఇప్పుడు మా కుకింగ్ స్టార్ట్ అయిపోయింది అండ్ హియర్ వి గో విత్ స్పెషల్ చికెన్ కర్రీ. ఆహా, చికెన్ మాత్రం చాలా అద్భుతంగా అవుతుంది. చుట్టుపక్కల సౌండ్స్తో సో లేట్గా అయినా లేటెస్ట్గా తెలిసిన విషయం ఏంటంటే ఇక్కడ చుట్టుపక్కల అంతా అడవి పందులు ఉన్నాయన్నమాట. సో మీకు బ్యాక్గ్రౌండ్లో నాయిస్ వినిపిస్తుందా? ఆ సౌండ్స్ ఏంటంటే పందులని తరమడానికి అదొక ఎక్విప్మెంట్ పెట్టారు అండ్ ఈ చుట్టుపక్కల మేము ఉన్న చుట్టుపక్కల కూడా అంతా సమ్ సోలార్ కరెంట్ పెట్టిండనమాట. నైట్ టైంలో ఏదైనా వాష్రూమ్ గిట్లా పోతే. ఇప్పుడు ఎలా ఉంది? ఎందుకు మేస్టారు మాటమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు, ఇంటికి వెళ్ళి చూసుకోవాలి. బార్బిక్యూ చికెన్ లో కలుస్తున్న మందు అంతే. ఇక్కడ చెఫ్లంతా సాస్ ఉండేది ఉండే. చెఫ్లంతా సాస్ ఇట్లా దొరికిపోయినట్టు చేస్తాను ప్రతిసారి. నిజంగా ఎన్ని దొరికినట్టే ఉండిన కదా. బార్బిక్యూ చికెన్ ప్రిపరేషన్స్. ఎక్కడ వరకు వచ్చింది చికెన్? ఆహా, గంటే అడ్డం పెడితే మాకేం కనిపిస్తుంది మా వ్యూవర్స్కి? సూపర్ సూపర్. మనకంటే స్మెల్ అయితే ఒక రేంజ్ వస్తుంది. ఆ
అండ్ అర్ధరాత్రి 11 బార్బిక్యూ రెడీ అవుతుంది. వి ఎంజాయింగ్ బార్బిక్యూ. సో ఇప్పుడు తెలంగాణ బగారా రైస్ ప్రిపరేషన్ జరుగుతుంది, చూడండి. తీమా తీమా ఏం కాదు, బాగానే ఉంటుంది. ఏ తీ తీసి వెళ్ళిపోయి ఏం కాదు, బాగానే ఉంటుంది అంట. అన్న వేసాను యా మొత్తానికి తెలంగాణ బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ రెడీ, మంచిగా కట్టెల పొయ్యి మీద రెడీ అయింది. చాలా బాగుంది. టేస్ట్ చాలా బాగుంది నిజంగా. సో ఇవాళ చేసిన ఐటమ్స్ మొత్తం తెలంగాణ బగారా రైస్, చికెన్ కర్రీ అండ్ బార్బిక్యూ చికెన్ అన్నిటికన్నీ ఆసమ్ అయింది. ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్, బాగుంది, సూపర్ మనకంటే బాగుంది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. Yes, and now the time is 12:30. No. Sorry, 12:40 time. So, తినడం అంతా కంప్లీట్ అయిపోయింది.
సో సీ యూ టుమారో ఇన్ ద మార్నింగ్, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో ఈ ప్లేస్ ఎలా ఉందో అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను, చూసాను. మొత్తం ఆ సౌండ్స్ వింటున్నారు కదా, నైట్ నుంచి ఆ సౌండ్స్ అలాగే ఉన్నాయి. ఇక్కడ అన్ని అడవి పందులు వస్తాయంట, వాటి కోసం ఈ సౌండ్ పెట్టారు ఇక్కడ. సో ఇదంతా మొక్కజొన్న, ఇది ఇదే వైర్. మొక్కజొన్న, ఫ్రెష్ మొక్కజొన్న. ఇది ఓపెన్ చేసి బిడ్డ, సూపర్. ఇప్పుడు ఈ చెట్టు అట్లానే ఉంటుంది కదా, మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ పూత వస్తుంది రాదు, ఒకటేసారి తీసివేసి మళ్ళీ కొత్తది వేసుకోవాలి. దీనికి నీళ్ళు ఎక్కువ ఖర్చు అయితే నార్మల్ ఉన్నప్పుడు ఏమో 10 ఎక్కువ, పెద్ద అయినాక ఎండ కలగదు కాబట్టి ఒక 15 డేస్. 15 డేస్కి ఒక్కసారి నీళ్ళు పెడతారా? ఒక్కసారి సరిపోతుందా? సరిపోతుంది, పెద్ద అయిన తర్వాత ఎండ కింద కలగదు కదా, అందుకని చెప్పి 15 డేస్. చిన్న ఉన్నప్పుడు 8 డేస్కి 10 డేస్ కన్నా. ఎస్, ఇప్పుడు మనము ఎక్కడ ఉన్నాము తెలుసా? పాపం లాస్ట్ సార్ ఇదంతలకు అవి పంట అయిపోయినా. ఎస్, వంకాయ తోటలో. ఇది బాగుందా? అండ్ ఇది వచ్చి ఉల్లి పొరక. వీటికి వాటర్ కోసం లేవా రబ్బమ్మి? టమాటా చెట్లు కూడా ఉన్నట్టున్నాయి, పెరగలేవా?
అయిపోయినాయి కూడా టమాటో అది మస్తు లేరు ఇంకా ఇది ఫుల్గా డిష్ వస్తుంది లేదా ఇది ఫ్రెష్ ఉల్లి పురక అయిపోయింది ఫ్రెష్ ఉల్లి పురక ఫ్రెష్ వంకాయ వారం రోజులకి వంకాయ తింటావా ఇకను చలో అయిపోయింది తెంపడం సో ఇక్కడ నుంచి ఇక బయలుదేరదాం మనం వ్లాగ్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను సో మళ్ళీ ఒక కొత్త వ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అప్పటివరకు బాయ్.